जय प्रभाकर चौधरी, जय जय प्रभाकर चौधरी। इंका रेंडु संवत्सरालु एलक्षन्स उन्ना ఈ ప్రజలకి ఈ ప్రభుత్వం వచ్చినాక ఎటువంటి ప్రయోజనాలు చేకూరలేదని సున్నిత మనసుకుడైనటువంటి ప్రభాకర్ చౌదరి మనసు ద్రవించి ప్రజల కోసం మమైకమై ఈరోజు మండు టెండలో పాదయాత్ర చేస్తున్నారంటే ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। 6000 టిడ్కో ఇళ్ళకు డీడీలు కడితే, మున్సిపల్ కమిషనర్ పేరుతో డీడీలు కడితే దాని తెలుగుదేశం వారు వాడుకున్నారని చెప్పి విమర్శలు చేస్తున్న చౌకబారు రాజకీయ నాయకులారా మేల్కొనండి। ఈరోజు చౌదరి గారి ప్రజాయాత్రకు వస్తున్న స్పందనను చూసి మీరు ఓర్వలేక మీ గుండెల్లో రైళ్లు పెరుగుతున్నాయి అన్నది నిజం కాదా? ఈరోజు సుభాష్ రోడ్లో నాగుపాము వలె వంకర టింకర్ రోడ్లని నిర్మిస్తున్నారు, ఇది ఎవరి ప్రయోజనాలకి? ఇటువంటిది ఈ సంస్కారం మీరు మారి ఆ దానిని సద్వినియోగం చేయాలి। ప్రజలందరూ కష్టపడి మా గాంధీ బజార్ తిలక రోడ్ వ్యాపారస్తులందరూ శ్రమదానం చేసి వస్తు రూపేణ సరుకుల్ని సప్లై చేసి ప్రతి ఒక్కరికి టిఫిన్లు భోజనాలు పెట్టి ఎన్టీఆర్ పార్కును మేమంతా డెవలప్ చేసి కట్టిస్తే ఎక్కడ ప్రభాకర్ చౌదరికి మంచి పేరు వస్తుందని చెప్పి దాన్ని భ్రష్టు పట్టించి ఈరోజు దాన్ని గుజరీ సామాన్లు వేసేదానిగా తయారు చేసినటువంటి మీ కుసంస్కారాన్ని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం। బాదూర్ ప్రజలకి ఏ మాత్రము ఆహ్లాదకరమైన వాతావరణం లేదని పార్కుకు పోయి ముస్లిం ముదుగ వాళ్ళు ప్రజలు అందరూ దాంట్లో జాగింగ్ చేసుకుంటూ వాకింగ్ చేస్తున్నటువంటి ఈ పార్కుని భ్రష్టు పట్టించారు। తర్వాత ఎన్టీఆర్ మార్గుని ప్రభాకర్ చౌదరి గారు తెస్తే 3 సంవత్సరాలైనా కానీ వారికి ఇన్ని కోట్ల రూపాయలు ధనం కట్టినా కూడా మీరు రోడ్లు వేయలేకపోతున్నారంటే దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం।